హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ గుడ్ మీ అందరికీ నమస్కారం అండి నా పేరు ఉమా ఈరోజు నేను ఒక స్వీట్ ఐటెం చేస్తున్నాను అదేంటది వీడియో ఫుల్గా చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాను ఈరోజు నేను చూపించబోయే స్వీట్ ఐటమ్ ఏంటంటే బొంబాయి రవ్వతోటి గులాబ్ జామ్ అండి ఇది చాలా బాగా వస్తాయి అంటే బొంబాయి రవ్వతోటి గులాబ్ జామ్ ఏంటి అని అనుకుంటున్నారా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ప్యాకెట్ మనం కొని చేస్తాం కదా దానికన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి అది ఎలా చేస్తానన్నది వీడియో ఫుల్గా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక వన్ టీ స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పుతోటి ఏ కప్పు అయినా పర్వాలేదు అంటే ఆ కప్పుతోటి కప్పుడు బొంబాయి రవ్వ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకే వేయించుకోవాలి మరి ఎక్కువ కాదండి అది కొంచెం వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి పాలు తీసుకోవాలి ఆ పాలు తీసుకొని ఆ పాలు కూడా ఆ వేయించుకున్న బొంబాయి రవ్వలో కూడా వేసేయాలి అంటే వేసి సిమ్లోని బాగా కొంచెం ఉడికించుకోనండి ఆ పాలల్లోని అంటే మీకు ఒక చపాతి ముద్దలా వస్తుంది అన్నమాట అంతవరకు మనం అడుగంటకుండా వేయించుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా ఆ విధంగా మనం అలా ఉడికించుకుంటే బాగుంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ వెండి మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని ఒక తోటి కప్పుడు షుగర్ తీసుకున్నాను మనం షుగర్ ఎంత తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి తీసుకొని ఆ షుగర్ అనేది బాగా మెల్ట్ అయినంత వరకు బాగా కలుపుకోవాలండి ఆ షుగర్ అనేది బాగా కరిగిపోవాలి ఆ తర్వాత ఒక ఇలాచి అండి ఇలాచి వేసుకున్నాను తర్వాత కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నానండి ఆ కుంకుమ పువ్వు వేస్తే అది స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట అందుకే చాలా కొంచెమే వేసుకోవాలి అది కూడా బాగా కలపాలన్నమాట కలిపిన తరువాత నేను ఒక చిన్న లెమన్ సై అది లెమన్ స్లైస్ వేస్తున్నాను అది ఎందుకంటే మనం ఒకవేళ మనం చల్లగా అయిపోయిన తర్వాత కొంత షుగర్ అనేది కొంచెం క్రిస్టల్స్ లా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే లెమన్ వేయాలన్నమాట ఇప్పుడు మనం షుగర్ కరిగిన తరువాత ఒక అంటే ఒక టూ టు త్రీ మినిట్స్ మరిగితే సరిపోతుందండి అంటే మనం కొంచెం పట్టుకోగానే కొంచెం బంకగా అనిపిస్తుంది అంతే ఇంకా అంతకన్నా ఎక్కువగా మనం మరిగించకూడదు ఇది ఈ షుగర్ సిరప్ అనేది పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పళ్ళుని తీసుకొని మనం ఉడికించుకున్న ఈ గోధుమ రవ్వ ఉంది కదా పాలల్లో ఉడికించుకున్న ఆ గోధుమ రవ్వ ఆ పాలల్లోనే నేను కొంచెం సాఫ్రాన్ ఇందులో కూడా వేసానండి అందుకే లైటు అంటే ఎల్లో వచ్చింది ఆ తర్వాత ఒక రెండు టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను తర్వాత ఒక వన్ టీ స్పూను మైదా వేస్తున్నాను అనమాట వేసి ఆ తర్వాత కొంచెం అండి ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా వేస్తున్నాను వేసి బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అంటే అది మరీ గట్టిగా కాదు మొత్తం నెమ్మదిగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఒక వన్ టీ స్పూను నెయ్యి వేస్తున్నాను అనమాట అంటే మనకి చేతి పళ్ళెంకి చేతికి అంటకుండా బాగా నెయ్యి వేసి మాకు కొంచెం అలా కలుపుకొని తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా ఆ ఉండలుగా రౌండ్గా చేసుకొని కొంచెం ఇలా చూస్తున్నారు కదా రౌండ్గా చేసి కొంచెం ఇప్పుడు కోవా బిళ్ళలు ఉంటాయి కదా అలా ప్రెస్ చేయాలండి కొంచెం మరీ ఎక్కువ కాదు ఇప్పుడు వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా ఆ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది అలా అన్ని అన్నీ అన్నీ మనం చేసుకోవాలి అది ఎక్కడ ఒక అంటే క్రాక్ లేకుండా మనం చేసుకోవాలండి లేకపోతే అది విరిగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనం కొంచెం అది ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తరువాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టియాలండి లేకపోతే మాత్రం లోపల అన్నమాట ఒక్కసారిగా హైలో పెడితే మాత్రం లోపల ఉడకవు బయట మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట అందుకని మీడియం ఫ్లేమ్ మీదే అంటే ఒకటి అలా తిప్పుతూ ఉంటూ మనం బాగా వేయించుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా అలా రావాలండి ఆ కలర్ వస్తేనే చాలా బాగుంటాయి ఆ తర్వాత ఇవి షుగర్ సిరప్లోనే వేసుకోవాలి వేయించుకున్న ఈ జామ్ ఉంది కదా అది షుగర్ సిరప్లో వేసుకోవాలి నేను మిగతావి కూడా వేయించుకుంటున్నాను ఇది అంటే మనం షుగర్ సిరప్లో వేసిన తరువాత ఒక వన్ అవర్ తర్వాత అండి అది బాగా షుగర్ అనేది ఈ గులాబ్ జామున్కి పడతాయి అన్నమాట చూస్తున్నారు కదా నేను వేయించుకున్నవన్నీ ఈ షుగర్ సిరప్లో వేసుకున్నాను ఇది నేను ఒక బౌల్లోకి తీసుకుంటే అన్ని ములిగేటట్టు వస్తాయండి అందుకని నేను వేరే బౌల్లోకి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది ఒక వన్ అవర్ తర్వాత బాగా పీల్చుకుంటా పీల్చుకుంటుంది అది అది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒక బయట మనం స్వీట్ షాప్లో కొన్ని టేస్ట్ వస్తుంది ఇంకో చూస్తున్నారు కదా ఒక వన్ అవర్ తర్వాత ఎలా వచ్చాయని ఇది ఇది మీకు మామూలు ఇన్స్టంట్ గులాబ్ జామ్ కన్నా ఇది టేస్ట్ చాలా బాగుందండి ఇలా ట్రై చేయండి నచ్చితే మాత్రం షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్లెకని కూడా క్లిక్ చేస్తే ఇలా నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్